నవరాత్రి పూజల్లో మూడో రోజున చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం ఆచారం. ఈ అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ నుదిటి మీద చంద్రవంకలా చంద్రుడిని అలంకరించి ఉంటుంది. చంద్రఘంట దేవి కథ. చంద్రఘంట అనేది పెళ్ళైన దుర్గదేవి రూపమే. ఆమె చేతుల్లో 10 ఆయుధాలను మోసుకెళ్లేదిగా ఉంటూ దయ్యాలు మరియు దుష్ట శక్తులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా అప్రమత్తంగా ఉన్నట్లుగా ఉండటాన్ని చూడవచ్చు. తన భక్తుల యందు కరుణను కలిగి భక్తుల బాధలను క్షణంలో తొలగించటానికి వచ్చిన దేవతామూర్తి. ఈ అమ్మవారు చంద్రధ్వనిని కలిగి ఉండటం వల్ల దయ్యాల బారిన పడిన భక్తుల మార్గాన్ని సుగమం చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేటట్లుగా భక్తులను అనుగ్రహిస్తుంది. చంద్రఘంట దేవి ప్రాముఖ్యత. చంద్రఘంట దేవత చేత శుక్రగ్రహం పరిపాలించబడుతుంది. అందువల్ల ఈ అమ్మవారు ప్రపంచంలో గల మొత్తం ఆనందాలను భక్తులకు ప్రసాదించి వారి జీవితాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహం చేత మీ ఆస్తులు ఐశ్వర్యాలు మీ వైపుకు వచ్చేదిగా ఉంటూ తిండికి లోటు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. చంద్రఘంట దేవి పూజ. ఈ అమ్మవారికి జాస్మిన్ పువ్వు చాలా ఇష్టమైనది. నవరాత్రి మూడవ రోజు మల్లెపూలతో ధ్యానంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. 16 రకాలైన షోడ్షోపచారాలతో అమ్మవారిని కొలువు తీరి చివరిలో హారతిని పూజించడం ద్వారా అమ్మవారు మీ కుటుంబ సంక్షేమం కోసం మీపై అనంతమైన ఆశీర్వాదాలను కలుగజేస్తుంది. చంద్రఘంట దేవి మంత్రాలు. ఓం దేవి చంద్రగుటాయై నమః. ఓం దేవి చంద్రగుటాయై నమః. పిండాచ్ ప్రవాద్ చండ్కోపశకైర్యుట ప్రసాదం తనుతే మద్యం చంద్రఘంటేటి విశ్రుత. చంద్రఘంట దేవి ప్రార్థన. పిండజా ప్రవారారుద చండకోపస్త్రకైర్యుట ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేటి విశ్రుత. నవరాత్రి పూజల్లో మూడో రోజున